नमस्कार ना प्रसाद जिसना प्रसाद टेक इन तेलुगु फ्रेंड्स टेक्नोस एपिसोड 317 का अंदर की स्वागतम मेरो डेट सर की आगस्ट 24 2018 टाइम सर की 7 PM అవుతుంది ఇప్పటి వరకు నేను న్యూస్ అయితేవి న్యూస్ స్టార్ట్ చేసే ముందు ఇది పోకో ఫోన్ ఇప్పుడే వచ్చింది సో రేపు అయితే దీని అన్బాక్సింగ్ వీడియో అయితే చేస్తాను ఇది 8GB RAM 256GB మోడల్ ఆర్మర్డ్ ఎడిషన్ సో ఇది కెవలర్ బ్లాక్ తో వస్తుంది సో అందరికి ఇదే పంపిస్తున్నా రివ్యూ యూనిట్స్ అయితే సో రేపు అయితే నేను దీని అన్బాక్సింగ్ చేస్తాను రేపు మార్నింగ్ మీకు అన్బాక్సింగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను అండ్ ఇంక మన న్యూస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి హానర్ నుంచి హానర్ రేపు సేల్ ఉంది కదా ఫ్లిప్కార్ట్ రేపు సేల్ కండక్ట్ చేస్తుంది 25th రోజు ఈ సేల్లో వీళ్ళు కొన్ని హానర్ ఫోన్స్ మీద అయితే మీకు ఆఫర్స్ అయితే ఇస్తున్నారు ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద హానర్ 9 లైట్ మీకు 4GB RAM 64GB మోడల్ మీద 3000 రూపీస్ వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ నడుస్తుంది ఇప్పుడు హానర్ 9i కూడా మీకు 12999 రూపాయలకు వస్తుంది హానర్ 10 మీద 5000 రూపాయల వరకు డిస్కౌంట్ వస్తుంది హానర్ 9n 4GB RAM 64GB మోడల్ అండ్ 4GB RAM 128GB మోడల్ ఈ రెండు మోడల్స్ అయితే మీకు ఓపెన్ సేల్కి తీసుకొస్తున్నారు రేపు అండ్ నెక్స్ట్ హానర్ 9 అండ్ 3GB RAM 32GB మోడల్ ఇంతవరకు సేల్కి అయితే తీసుకురాలేదు వీళ్ళు ఫస్ట్ టైం దీన్ని సేల్కి తీసుకురాబోతున్నారు ఇది రేపు కాదు 28వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి దీన్ని ఫ్లాష్ సేల్ రూపంలో తీసుకురాబోతున్నారు సో నా ఒపీనియన్ ప్రకారం మీరు కొంచెం వెయిట్ చేస్తే బెటర్ ఎందుకంటే నెక్స్ట్ న్యూస్ మనకి Realme 2 సంబంధించి Realme 2 ఫోన్ మనకి నాచ్తో రాబోతుంది స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో రాబోతుంది బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది ఈసారి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే స్కిప్ చేయలేదు ఈ ఫోన్ ఫ్లిప్కార్ట్ చెప్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే ఫస్ట్ ఫోన్ నాచ్ డిస్ప్లేతో వస్తుంది అది కూడా 10,000 లోపు ప్రైస్ ఉంటుంది అని చెప్పేసి ఫ్లిప్కార్ట్ అయితే చెప్తూ ఉంది సో చూడాలి మరి ఈ ఫోన్ 28వ తారీఖు లాంచ్ చేయబోతున్నారు Realme 2ని 10,000 లోపు అంటే ఇది స్నాప్డ్రాగన్ 630 636 లేకపోతే 450 425 సో ఏం ప్రాసెసర్ మనకి కొన్ని రోజులు తెలుస్తుంది వెయిట్ చేయండి సో ఈ ఫోన్ కోసం మీరు వెయిట్ చేయడం బెటర్ ఎందుకంటే వీళ్ళు అన్ని మంచి స్పెసిఫికేషన్స్ తీసుకొస్తారు తక్కువ ప్రైస్లో తీసుకొస్తున్నారు రియల్మీ బ్రాండ్ అయితే చూద్దాం వీళ్ళు ఏం తీసుకొస్తున్నారు అండ్ నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ OnePlus 6కి పోటీగా శాంసంగ్ A8 Star అయితే లాంచ్ చేసింది దీని ప్రైస్ వచ్చేసరికి 34,990 రూపాయలు ఉంది ఇది అమెజాన్లో మీకు ఆగస్ట్ 27వ తారీఖు నుంచి అవైలబిలిటీకి రానుంది దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే దీనిలో మనకి 6.28 ఇంచ్ ఫుల్ HD+ డిస్ప్లే లభిస్తుంది ఇది సూపర్ AMOLED డిస్ప్లే ఇన్ఫినిటీ డిస్ప్లే నాచ్ అయితే ఉండదు మీకు స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్తో వస్తుంది 6GB RAM 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది బ్యాక్ మీకు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది 16 MP ప్లస్ 24 MP కెమెరాస్ ఉన్నాయి రెండు అపర్చర్ ఆఫ్ 1.7తో వస్తున్నాయి ఫ్రంట్ వచ్చేసరికి 24 MP కెమెరా ఉంది అపర్చర్ ఆఫ్ 2.0తో వస్తుంది ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది ఫేస్ అన్లాక్ ఉంది 3700 mAh బ్యాటరీతో వస్తుంది ఇది ఓవరాల్ ఈ ఫోన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే ప్రైస్ చాలా ఎక్కువైందని చెప్పొచ్చు దగ్గర 10,000 రూపాయలు మీకు ఎక్కువ అని చెప్పొచ్చు Nokia 7+ వస్తుంది సేమ్ స్పెసిఫికేషన్స్తో మనకి 25,000 కాకపోతే దీనిలో సూపర్ AMOLED డిస్ప్లే ఉంది సో ఎంత ఉన్నా కానీ మనకి 28,000 27,000 అట్లా పెట్టినా కానీ కొంచెం ఏమన్నా సేల్స్ ఉంటాయి కానీ మరి 35,000 అంటే మ్యాక్సిమం కొనరు ఇది ప్రైస్ తగ్గిన తర్వాత మ్యాక్సిమం కొనుక్కుంటారు కానీ ప్రజెంట్ అయితే ఎవరు కొనరు ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకుంటే ఇది అమెజాన్ లభిస్తుంది ఆగస్ట్ 27వ తారీఖు నుంచి దీనికి సేల్కి అయితే తీసుకురాబోతున్నారు మీరు చెక్ చేసుకోవచ్చు కింద లింక్ ప్రొవైడ్ చేస్తుంది అమెజాన్ది అండ్ మనకి గూగుల్ నుంచి గూగుల్ Pixel 3 Pixel 3 XL సంబంధించి మనకి న్యూస్ వస్తూనే ఉన్నాయి Pixel 3 XL మొత్తం అన్బాక్సింగ్ వీడియో ప్లస్ కెమెరా శాంపిల్స్ ఎవ్రీథింగ్ నేను టెక్నోస్లో మీకు చూపించాను సో ఇది రక్షణ్ వెబ్సైట్స్ కొన్ని అయితే Pixel 3 XL సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ బయటకు తీసుకొస్తూనే ఉన్నాయి బట్ Pixel 3 XL గురించి ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే దీనిలో విజువల్ కోర్ ఇంజన్ ఉంటుంది కదా మనకి ఇంతమంది Pixel 2లో కూడా ఉంది విజువల్ కోర్ ఇంజన్ ఇవి మనకి కెమెరా డిపార్ట్మెంట్లో వర్క్ అవుతూ ఉంటాయి మంచి ఫొటోస్ రావడానికి అండ్ ఇప్పుడున్న న్యూస్ ప్రకారం చూసుకుంటే ఏదైతే విజువల్ కోర్ ఇంజన్ ఉందో అది ఇంకా అప్డేటెడ్ వర్షన్ వస్తుందని చెప్తున్నారు అండ్ ఇంకా ఫ్రంట్ కెమెరా చూసుకుంటే ఈసారి Pixel 3 XL డ్యూయల్ కెమెరా సెటప్తో రాబోతున్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఈ డ్యూయల్ కెమెరా సెటప్లో ఒకటి వైడ్ యాంగిల్ లెన్స్గా రాబోతున్నట్లు రష్యన్ వెబ్సైట్స్ చెప్తూ ఉన్నాయి అండ్ ఇంకా మెగాపిక్సెల్ చూసుకుంటే న్యూస్ ప్రకారం అయితే రూమర్స్ ప్రకారం బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరానే ఉంటుంది దాని మెగాపిక్సెల్ వచ్చేసరికి 12.1 MP ఉంది ఫ్రంట్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది రెండింటి మెగాపిక్సెల్ 8.1 MP అన్నట్లుగా మనకి న్యూస్ అయితే వస్తుంది వీళ్ళు ఎక్కువ సెల్ఫీస్ మీద టార్గెట్ చేసినట్టు మనకు అర్థమవుతుంది దీనికి ఒక హ్యాష్ ట్యాగ్ కూడా వీళ్ళు తీసుకురాబోతున్నారు సూపర్ సెల్ఫీస్ అని చెప్పేసి సో సూపర్ సెల్ఫీస్ పేరుతో వీళ్ళు ప్రమోషన్ కూడా చేయబోతున్నట్లు న్యూస్ అయితే వస్తుంది అక్టోబర్ 4వ తారీఖు అయితే Pixel 3 XL అయితే వీళ్ళు మార్కెట్లోకి తీసుకురాబోతున్నారు అఫీషియల్గా చూద్దాం ఈ విజువల్ కోర్ ఇంజన్ కొత్త విజువల్ కోర్ ఇంజన్ ఎంతవరకు హెల్ప్ చేస్తుందో పిక్సెల్ అయితే మనకి సూపర్ ఉంటాయి కెమెరాస్ అయితే బెస్ట్ కెమెరాస్ అని చెప్పొచ్చు Pixel 2 XL ఇప్పటికి కూడా బెస్ట్ కెమెరా ఫోన్ అని చెప్పొచ్చు ఎన్ని ఫోన్స్ వచ్చినా కానీ దాని కెమెరా క్వాలిటీ అనేది బీట్ చేయలేకపోయినాయి చూడాలి మరి Pixel 3 XLతో ఎంత వండర్ చేస్తుందో గూగుల్ కెమెరా డిపార్ట్మెంట్లో నెక్స్ట్ మనం మైక్రోమాక్స్ నుంచి మైక్రోమాక్స్ సబ్ బ్రాండ్ YU సో ఈ ఫోన్ మనకి వచ్చి చాలా కాలం అయిపోయింది 1 సంవత్సరం తర్వాత మళ్ళీ వీళ్ళు ట్విట్టర్లో ఒక ట్వీట్ అయితే పెట్టారు ఒక కొత్త ఫోన్ తీసుకురాబోతున్నట్లుగా YU బ్రాండ్ మీద సో దీనికి డిఫరెంట్గా వీళ్ళు పబ్లిసిటీ చేస్తున్నారు ఇట్స్ టైమ్ ఫర్ ఏ ఫేస్ ఆఫ్ అని చెప్పేసి ఫేస్లో ఏసీ ఉంటుంది కదా ఏస్ మనకి వీళ్ళు ఒక మనకి కార్డు ఉంటుంది కదా ఏస్ కార్డ్ని చూపిస్తూ కొంచెం ప్రమోషన్స్ చేస్తూ ఉన్నారు మేబీ నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి వీళ్ళ పేరు YU ఏస్ అని చెప్పేసి ఉండొచ్చు చూడాలి యు ఏస్ ఎలా ఉంటుందో సేమ్ స్పెసిఫికేషన్ తీసుకొస్తున్నారు, చాలా రోజుల తర్వాత వస్తున్నారు. ఇప్పుడు కాంపిటీషన్ ఇంకా మనకి చాలా భయంకరంగా ఉంది బడ్జెట్ కేటగిరీలో. చూడాలి మరి వైవ్ ఎంతవరకు సర్వైవ్ అవుతుందో. వీళ్ళ కాంపిటీషన్ మధ్య రియల్మీ, ఏసూస్, షామీ చాలా అయితే ఫోన్స్ అయితే వచ్చినాయి డిఫరెంట్ ప్రైస్ కేటగిరీస్లో. వీళ్ళు ఏ ప్రైస్లో తీసుకొస్తారో, ఎంతవరకు సక్సెస్ అవుతారు మనకి ఫ్యూచర్లో తెలుస్తుంది. నెక్స్ట్ మనకు వాట్సాప్ నుంచి, వాట్సాప్ ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చిన సూచనలకు అయితే నో చెప్పింది. ఇండియన్ గవర్నమెంట్ వాట్సాప్ని ఏదైతే మనకి మెసేజెస్ ఉంటాయో మెసేజెస్ వీళ్ళకి యాక్సెస్ చేసే విధంగా పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ అయితే వాట్సాప్ని కోరింది. సో మెయిన్ ఇండియన్ గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే ఏదైతే క్రైమ్స్ జరుగుతున్నాయో క్రైమ్స్ని ట్రేస్ చేయడానికి అండ్ ఏదైతే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతుందో వాటి మూలాలు తెలుసుకోవడానికి ఈ మెసేజ్ ట్రేసింగ్ బాగుంటుందని చెప్పేసి వీళ్ళకి ఒక ఆఫర్ అయితే ఇచ్చారు వాట్సాప్కి. కానీ వాట్సాప్ అయితే దీనికి నో చెప్పింది. ఎందుకంటే వాట్సాప్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ మీద నడుస్తుంది. నేను పంపించిన మెసేజ్ ఎవరికైతే పంపించానో వాళ్ళు మాత్రం యాక్సెస్ చేయగలరు, ఇంకెవరు వాటిని చూడలేరు, ఇంక్లూడింగ్ వాట్సాప్ కూడా. సో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్కి దెబ్బతింటుంది, యూజర్ ప్రైవసీ దెబ్బతింటుందని చెప్పేసి వాట్సాప్ అయితే ఇండియన్ గవర్నమెంట్కి అయితే పర్మిషన్ అయితే ఇవ్వలేదు వీటికి సంబంధించి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి హోమ్టామ్ నుంచి. హోమ్టామ్ అనేది ఒక చైనా కంపెనీ, ఇది ఇంతకుముందే చెప్పారు ఇండియాకి రాబోతుందని చెప్పేసి. ఈరోజు అయితే ఇండియాలో అఫీషియల్గా వీళ్ళు 3 ఫోన్స్ అయితే లాంచ్ చేశారు. HomTom H1, HomTom H3 అండ్ HomTom H5 అని చెప్పేసి. H1 ప్రైజ్ వచ్చేసరికి 7,490 రూపాయలు పెట్టారు, H3 ప్రైజ్ వచ్చేసరికి 9,990 రూపాయలు పెట్టారు, H5 ప్రైజ్ వచ్చేసరికి 10,990 రూపాయలు పెట్టారు. సో ఈ ఫోన్స్ అన్ని చాలా యావరేజ్ ఉన్నాయి, హెచ్డీ డిస్ప్లేతో వస్తున్నాయి. అన్ని ఫోన్స్ 3 ఫోన్స్ హెచ్డీ డిస్ప్లేతో వస్తున్నాయి అండ్ మీడియాటెక్ ప్రాసెసర్తో వస్తున్నాయి. మీడియాటెక్ ప్రాసెసర్ కూడా ఎగ్జాక్ట్గా ఏ ప్రాసెసర్ కూడా వీళ్ళు మెన్షన్ చేయట్లేదు. సో వీటిని స్కిప్ చేయడం బెటర్, వీటి స్పెసిఫికేషన్ కూడా మొత్తం నేను చెప్పదలుచుకోలేదు. అండ్ నెక్స్ట్ మనకి నోకియా నుంచి నోకియా X7 సంబంధించి ఫ్రంట్ ప్యానల్ అయితే లీక్ అయింది. ఇది కూడా చూడడానికి మనకి నోకియా X6 లాగే ఉంది. ఫ్రంట్ మీకు 19:9 ఎక్స్పర్ట్ రేషియో డిస్ప్లేతో రాబోతుంది, టాప్లో మీకు నాచ్ అయితే కనపడుతుంది. అండ్ ఇంకా రూమర్స్ ప్రకారం చూసుకుంటే నోకియా X7 స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్తో రాబోతున్నట్లుగా కూడా న్యూస్ అయితే వస్తుంది. నోకియా X7 అంటే ఇది చైనీస్ వర్షన్ ఉంది కదా నోకియా X6కి సక్సెసర్. ఇది గ్లోబల్గా అయితే మనకి నోకియా X7 నోకియా 7.1 ప్లస్గా రావచ్చు ఫ్యూచర్లో. చూద్దాం నోకియా 7.1 ప్లస్ ఎలా ఉంటుందో. నోకియా 6.1 రీసెంట్గా లాంచ్ చేశారు 6.1 ప్లస్. సో అది నేను ప్రీ ఆర్డర్ పెట్టాను, వచ్చిన తర్వాత మనం అన్బాక్స్ చేసి మీకు చూపిస్తాను. అండ్ నెక్స్ట్ మనకి easyphone నుంచి easyphone స్టార్ అని చెప్పేసి ఒక ఫోన్ అయితే లాంచ్ చేశారు. ఇది చిన్నపిల్లల కోసం. దీని ప్రైస్ వచ్చేసరికి 3,490 రూపాయలు పెట్టారు. దీనిలో ఫీచర్స్ ఏంటంటే చిన్నపిల్లల కోసం కాబట్టి వీళ్ళకి ఇంటర్నెట్ యాక్సెస్ అయితే ఉండదు, ఇంటర్నెట్ యూజ్ చేయడానికి అయితే ఉండదు. కాకపోతే దీనిలో GPS ఉంటుంది. పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లల్ని అయితే GPS యూజ్ చేసి మీరు ట్రేస్ చేయొచ్చు వాళ్ళు ఎక్కడ ఉన్నారో. అండ్ దీనిలో SOS బటన్ కూడా ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉంటే SOS బటన్ ప్రెస్ చేస్తే మీకు ఇంటిమేషన్ వస్తుంది అండ్ ఒక అలారం కూడా మోగుతుంది. అండ్ పేరెంట్స్ దీనిలో వాళ్ళకి ఇష్టం వచ్చిన నెంబర్స్ అయితే ఫీడ్ చేయొచ్చు. వాళ్ళ పిల్లలు ఎవరికైతే ఫోన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఫోన్ చేయగలరు, ఇంకెవరికి ఫోన్ చేయడానికి అయితే ఉండదు. ఇట్లా కొన్ని ఫీచర్స్ అయితే ఇది వస్తుంది ఫోన్. ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసరికి 3,490 రూపాయలు ఉంది. ఇది వాళ్ళ వెబ్సైట్లో లభిస్తుంది. ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే కింద లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి Asus నుంచి Asus జెన్ఫోన్ 5Z కి ఇంకొక అప్డేట్ అయితే ఇచ్చారు. ఇది సెకండ్ అప్డేట్ అని చెప్పొచ్చు, మేజర్ అప్డేట్. ఈ అప్డేట్లో వీళ్ళు ఫేస్ అన్లాక్ని డైరెక్ట్ అన్లాక్ చేసే విధంగా తీసుకొని వచ్చారు. నార్మల్గా అయితే మనం ఫేస్ అన్లాక్ యూజ్ చేసేటప్పుడు ఫోన్ పైకి లేపి పవర్ బటన్ ప్రెస్ చేస్తే ఫేస్ అయితే అన్లాక్ అవుతుంది. సో వీళ్ళు అప్డేట్లో ఈ పవర్ బటన్ ప్రెస్ చేసే దాన్ని తీసేశారు. డైరెక్ట్ మనం లిఫ్ట్ చేయగానే ఫేస్ అయితే అన్లాక్ అవుతుంది. సో ఈ ఫీచర్ని తీసుకొని వచ్చారు. అండ్ కెమెరాలు కూడా చాలా వరకు ఇంప్రూవ్మెంట్స్ అయితే చేశారు. స్క్రీన్ మీద చూడొచ్చు మొత్తం ఇంప్రూవ్మెంట్స్ అన్ని. సో ఇట్లా 5Z కి అయితే అప్డేట్స్ మీద అప్డేట్స్ అయితే ఇస్తూ ఉన్నారు. నా దగ్గర ప్రజెంట్ ఫోన్ అయితే లేదు. ఒకవేళ మీరు 5Z యూజ్ చేస్తుంటే చెక్ చేసుకోండి, అప్డేట్ అయితే మీకు వచ్చి ఉంటుంది. లేకపోతే ఒక 1 వీక్ వెయిట్ చేయండి, 1 వీక్ లోపు అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి PC మ్యాక్ ఒక సర్వే అయితే కండక్ట్ చేసింది. వీళ్ళ సర్వే ఏంటంటే ఎందుకు ప్రజలు ఆండ్రాయిడ్ నుంచి iOSకి, iOS నుంచి ఆండ్రాయిడ్కి స్విచ్ అవుతూ ఉన్నారని చెప్పేసి వీళ్ళు ఒక సర్వే అయితే నిర్వహించారు. ఈ సర్వేలో వీళ్ళకి ఇంట్రెస్టింగ్ రిజల్ట్స్ అయితే వచ్చినాయి. చాలామంది ఆండ్రాయిడ్ నుంచి iOSకి స్విచ్ అవుతున్నారు. ఎందుకోసం అంటే బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్ కోసం అని చెప్పేసి వీళ్ళ సర్వేలో తెలిసింది. అంటే ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్స్ ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ కంటే iOS బెటర్ ఉన్నట్లు 49% ప్రజలైతే ఆండ్రాయిడ్ నుంచి iOSకి స్విచ్ అవుతున్నట్టు వీళ్ళు చెప్తున్నారు. అండ్ iOS నుంచి ఆండ్రాయిడ్కి స్విచ్ అయ్యే వాళ్ళు కూడా 29% వరకు ఉన్నారు. వీళ్ళు దేనికోసం స్విచ్ అవుతున్నారంటే iOS నుంచి ఆండ్రాయిడ్కి ముఖ్యంగా ప్రైస్. ఆండ్రాయిడ్ ఫోన్స్ తక్కువ రేట్లో వస్తున్నాయి కాబట్టి ఎక్కువ మంది iOS నుంచి ఆండ్రాయిడ్కి స్విచ్ అవుతున్నారు. అదే యాపిల్ ఫోన్స్ చూసుకుంటే మనకి ఎక్కువ రేట్ ఉంటాయి, ఇది ఒక మైనస్ పాయింట్. సాఫ్ట్వేర్ విషయంలో మాత్రం ఇప్పటికీ iOS అయితే బెస్ట్ అని చెప్పొచ్చు. ఫస్ట్ నుంచి వీళ్ళు అదే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. ఫస్ట్లో ఆండ్రాయిడ్ వచ్చినప్పుడు మ్యాక్సిమం అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ అయితే ఎగిరిపోయిన ఒక్క iOS మాత్రమే ఉంది. ఇప్పుడు కూడా iOSకి ఆండ్రాయిడ్కి మధ్యలోనే బ్యాటిల్ జరుగుతుంది, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే. ఇదే యాపిల్ ఫోన్స్కి మెయిన్ సక్సెస్ సీక్రెట్ అని చెప్పొచ్చు, iOS సాఫ్ట్వేర్. అండ్ ఫైనల్ న్యూస్ మనకి మోటోరోలా నుంచి మోటోరోలా 1 పవర్ అని చెప్పేసి ఒక ఫోన్ తీసుకురాబోతుంది. దీని గురించి మనం న్యూస్ వస్తూనే ఉంది. ఈ మోటోరోలా 1 పవర్ ఇది ఏదైతే చైనాలో వీళ్ళు లాంచ్ చేస్తున్నారో మోటో P30 నోట్ అని చెప్పేసి. సో ఈ ఫోన్ కూడా సేమ్ అని చెప్పేసి న్యూస్ అయితే వస్తుంది. Motorola P30 Note లో కూడా ఇంతకుముందు మనకి వీళ్ళు తీసుకొని వచ్చారు. P13 లాంచ్ చేశారు కానీ P30 నోట్ని ఇంకా లాంచ్ చేయలేదు. సో ఈ P30 నోట్లో అయితే 5000 mAh బ్యాటరీ ఉండబోతుంది అండ్ స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్తో రాబోతుంది. కాకపోతే Motorola One Power అంటే ఇది Android One సాఫ్ట్వేర్తో వస్తుంది. చూడాలి మరి గ్లోబల్గా Motorola One Power Android One తోటి 5000 mAh బ్యాటరీ స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్తో వస్తుందేమో. ఇప్పటివరకు Moto G6 Plus ఎలా అంచలేదు. ఎప్పుడో ఒకసారి అయితే ట్విట్టర్లో టీస్ చేశారు Moto G6 Plus వస్తుంది ఇండియాకి అని చెప్పేసి. ఆగస్ట్ మంత్ అయిపోతుంది, మ్యాక్సిమం చాలా ఫోన్స్ లాంచ్ అవుతూ వస్తున్నాయి కానీ Motorola Lenovo నుంచి అయితే ఇంతవరకు ఒక్క ఫోన్ కూడా రాలేదు ఇయర్. చూడాలి మరి ఏ ఫోన్స్ తీసుకొస్తారో మనకి ఫ్యూచర్లో తెలుస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్. అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎపిసోడ్ నచ్చి లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. అల్సో నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.